Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మనసుతో ఆలోచించడం అంటే ఇదే. ముస్లిం ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్. పవిత్ర రంజాన్ మాసం ఆరంభం కాబోతోంది. క్యాలెండర్ ప్రకారం సోమ లేదా మంగళవారం నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. సోమవారం మిగులు అమావాస్య ఉన్నందున నెలవంక కనిపించే అవకాశం లేదని చెబుతున్నారు. నెలవంక కనిపించినప్పటి నుంచి రంజాన్ మాసం ఆరంభమవుతుంది. దానితో పాటుగా ముస్లింల కఠోర ఉపవాస దశలు కూడా ప్రారంభమవుతాయి. తెల్లవారుజాము నుంచే ముస్లింలు రంజాన్ ప్రార్థనల్లో పాల్గొంటారు. సాయంత్రం సూర్యాస్తమయం అనంతరం మరోసారి ప్రార్థనల్లో పాల్గొని ఉపవాస దీక్షను ఆ రోజుకు విరమిస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జగన్ సర్కారు ప్రభుత్వ ముస్లిం ఉద్యోగులకు కొంత వెసులుబాటు కల్పించింది. ప్రార్థనల్లో పాల్గొనడానికి ఉపవాస దీక్షను విరమించడానికి వీలుగా గంట ముందుగా వారు కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం ఉగాది సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు. అందుకే ఆ ఉత్తర్వులు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. రంజాన్ పండుగ వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. మే 13 లేదా 14 తేదీ రంజాన్ పండుగను జరుపుకుంటారు. ముస్లింలకు రంజాన్ మాసం అత్యంత పవిత్రమైంది. భక్తి శ్రద్ధలతో వారు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కఠోర ఉపవాస దీక్షలు పాటిస్తారు. రోజు 5 పూటలా నమాజ్ చేస్తారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మసీదుల్లో ప్రత్యేకంగా సామూహిక ప్రార్థనలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. దీనిపై ఇంకా ఎలాంటి మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విడుదల చేయలేదు. గత ఏడాది రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు ఇళ్లలోనే నమాజ్ చేశారు. అదే పరిస్థితి ఈసారి కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలు లేకపోలేదు.